పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా పంచరామ క్షేత్రమైన భీమవరంలో రేపటి నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసం. పంచరామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానంలో కార్తీక మాసం ఏర్పాట్లను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పరిశీలించి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తిభావంతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని, అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంగా వ్యవహరించాలని, క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రత పాటించాలని, భక్తులకు మంచినీటి వసతి, పిల్లలకు పాలు సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ను, కార్యనిర్వహణ అధికారిని, పోలీస్ డిపార్ట్మెంట్ను, అధికారులను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రారంభమయ్యే కార్తీక మాసం, ముఖ్యంగా పంచారామ క్షేత్రం అయిన సోమేశ్వరాలయం భీమవరం పట్టణం రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ముఖ్యంగా ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ విశిష్టత ముఖ్యంగా అందరికీ తెలుసున్న విషయమే. మరి పౌర్ణమికి ఆయన శ్వేతవర్ణంలోనూ, అలాగే అమావాస్యకు వచ్చేసరికి మామూలుగానే ఉండడం, ఈ యొక్క మార్పుని భక్తులందరూ కూడా విశిష్టంగా చెప్పుకోవడం మనందరికీ తెలుసున్న విషయం. అటువంటి విశిష్టమైన ప్రత్యేకతలు కలిగిన సోమేశ్వర పంచారామ క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మందిగా మరి బస్సుల్లో తరలి రావడం, ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చేసిన ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడానికి ఈ రోజున మన దేవస్థాన యువ గారితో పాటుగా మరి సిఏ గారు, అలాగే ఎంఆర్ గారు, అలాగే కమిషనర్ గారు అందరం కూడా సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం విషయంలో స్థానికంగా ఉన్న పెద్దలు కానీ, అలాగే పోలీసు వారు కానీ ఇద్దరు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలని ఉంది. అలాగే శానిటేషన్కి సంబంధించి పూర్తిగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి, ఎప్పుడూ కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండి అంటువ్యాధులు అవి కదలకుండా, ఎందుకంటే వేలాది మంది వస్తారు, దానికి సంబంధించి శానిటేషన్కి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ వారిని ఏర్పాట్లను పరిశీలించడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఏర్పాట్లు ముఖ్యంగా యువగారు చాలా కొత్తగా నూతనంగా ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే దేవాలయంలోకి ప్రవేశించాలనుకుని దర్శనం చేసుకునేవాళ్ళు వాళ్ళందరికీ, అలాగే ఏదైతే కొంతమంది భక్తులు అభిషేకాలు ఇటువంటివి చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి, ఇదివరకు గతంలో అయితే కనుక చాలా ఇబ్బందిగా ఉండేది, బైపాస్ వంతులాగా కట్టి కింద ఆ భక్తులకి ఎటువంటి ప్రదక్షిణ చేసుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా, అలాగే దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు వాళ్ళకి వీళ్ళకు వాళ్ళు అడ్డు రాకుండా కొత్తగా ఈవో గారు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈవో గారిని అభినందిస్తున్నా. అలాగే రేపు జరగబోయే నెల రోజుల కార్యక్రమానికి కూడా సంబంధిత అధికారులు సిఏ గారు కానీ, మరి కమిషనర్ గారు కానీ, ఎంఆర్ వారు కానీ, ఈవో కానీ, స్థానికులు పెద్దలందరూ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో మనకి ఏదైతే ఇక్కడ కొన్ని వివాదాలు రావడం జరిగిందో అటువంటి వివాదాలు రాకుండా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేయడానికి ఇవాళ గుడికి రావడం జరిగింది.